हेलो हाय फ्रेंड्स, नेनु मी कैब ड्राइवर रवि। सो अन्ना टाइम चूस्ते नाइट 12 అవుతుంది। सो ड्यूटी इप्पुडु शुरू अन्ना। सो इक नेनु प्रेजेंट मन एयरपोर्ट लो उन्ना। मनं तेलुसुकुंद एयरपोर्ट नुंचे स्टार्ट चेस्तां मे ट्रिप अयिना सरे गानी। सो अन्ना इक मन कार अयिते इक्कड उंदन्ना। ఆ వెహికల్ వెహికల్ మన తెలిసి అన్నది, అన్నను లేపుదాం ఫ్రెండ్స్। ఆ అన్నను లేపాలి, ప్లస్ ఇంకో ఈ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ అతను ఈ విధంగా లేపాలి। లేపేసి మేము లోపలికి వెళ్దాం। సో ఫ్రెండ్స్, ఇక డ్యూటీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్। కరెక్ట్ నైట్ టైం చూస్తే 12:05 అవుతుంది। సో ఇక మండే లెక్కల చూద్దాం ఫ్రెండ్స్, ఇక డ్యూటీ అయితే ఆన్ చేసిన। ఓ మై గాడ్, రైట్ मिनी बुकिंग फ्रेंड्स। लाइक मन ला चूपा लाइक उम कस्टमर मूवेंट पड़ा फ्रेंड्स। ना लोपल के वस्तना मन 24 अवर्स पड़ता फ्रेंड्स। बुकिंग पड़ते 24 अवर्स पड़ोड़े खाली इंटका फैमिली अंत एडे सिटी पूर्ति तिनी पड़कने का फ्रेंड्स। ना पैसा वेसको उदयी ना पैसा वेसको लगे वेहिकल चाला फ्रेंड्स। डिमांड उन्ना लेकिन एम अर्थम लोपल చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి మనం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి అల్వాల్ వచ్చాం ఫ్రెండ్స్। బిల్ చూపిస్తా చూడండి ఒకసారి, తట్టడం ఒకసారి చూడండి ఫ్రెండ్స్। 44 కిలోమీటర్ వస్తే మనకు వచ్చిన పేమెంట్ ఎంత అంటే టోటల్ పేమెంట్ 1587 రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్। మనకు ఓలా అంతా కమిషన్ కట్టాయి 1025 రూపాయలు మనకు వచ్చింది ఫ్రెండ్స్। 44 కిలోమీటర్స్ వచ్చిన। సో ఇది మనం ఎక్కడంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट नुंची मन गोलनाका अलवाल सिकंदराबाद अलवाल। सो चूडंडि फ्रेंड्स ओकसारी अंत कमीशन अंत कटाय 1025 रूपीस वच्चिंदी, एकदम वच्चिंदी बिल अयिते मनकु। सो नेक्स्ट बुकिंग चूद्दाम फ्रेंड्स एक्कड वस्तदी एमयदि। नेनैते प्रेजेंट इक्कडने वेट चेस्तुन्ना बुकिंग कोसम अनि चेप्पेसि। सो चूद्दाम फ्रेंड्स, प्रेजेंट लो अयिते वेट चेद्दाम बुकिंग एक्कड वस्तदो चूपिस्ता चूस्तुन्नानु। सो फ्रेंड्स, मोत्ता मैं अलवा नाइट बुकिंग बुकिंग फ्रेंड्स। फोन मैप क्या पक नीचे पिकअप फ्रेंड्स गली चूपे फ्रेंड्स बिल्डिंग अट्ठा। सो इधे फ्रेंड बिल्डिंग जगह बिल्डिंग पिकअप फ्रेंड्स मैं पिकअप इकन फ्रेंड्स पिकअप लोकेशन मन इकने कॉल फ्रेंड्स मैं कस्टमर ने रमाकांत कस्टमर पेर वी अलवा मन को अलवा 4:15 की पिकअप फ्रेंड्स। इंक 2 నిమిషాలు मन टाइम उ। सो इध रो बुकिंग फ्रेंड्स नाइट नीचे चयरपोर्ट नीचे माला इकने बुकिंग रे पड़कना माला एयरपोर्ट मैं माला एयरपोर्ट मार्निंग वे सिटी लड़द फ्रेंड्स चूदा फ्रेंड्स। मोता मैं पिकअप एयरपोर्ट फ्रेंड्स 40 కిలోమీటర్ अटे आलोमीटर वाला 40 కిలోమీటర్ वो मैं कस्टमर एटीएम लोग पैसा ड्रा चुस्क
అతని దగ్గర ఫోన్పే అంటే గూగుల్ పే అంటే ఏం లేవంట, క్యాష్ పెట్టింది కాబట్టి క్యాష్ వేస్తే బాబు ఏటీఎం కార్డ్ ఆపంటే ఏటీఎం కార్డ్ ఆపిన ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇది ఏటీఎమా కుక్కల ఇల్లు ఆడదాం కాదు, ఇది మనకంటే మాకంటే కుక్కల బతికే బాగుండదు. నేను ఏసీలో అనుకునే ఫ్రెండ్స్ కుక్కలు అమ్మో మురికిందిరా నాయనో. సో ఎయిర్పోర్ట్ కదా వెళ్దాం ఫ్రెండ్స్, చూపిస్తా ఎంత వస్తుందా బిల్లు. ఫ్రెండ్స్ మొత్తానికైతే అల్వాల్ నుంచి అయితే మనం తీసుకొచ్చినాము. ఈ కస్టమర్ కార్డు పెద్ద వేస్ట్ కార్డు ఫ్రెండ్ వీనికి, వేస్ట్ కార్డు ఎందుకంటున్నాను మీకు పార్కింగ్ వెళ్ళినాక చెప్తాను నేను. సో మనకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ టోటల్ బిల్ 1167 రూపాయలు. ఈ నైట్ 12 గంటలకు స్టార్ట్ చేస్తే అదొకటి వేసినాం, ట్రిప్ పోయినాం మళ్ళీ వచ్చినాం ఫ్రెండ్స్. ఇక సో ఫ్రెండ్స్ ఇక మనకు చూపిస్తా బిల్ ఎంత వచ్చిందో, కటింగ్ ఉన్న మనకి ఎంత వచ్చిందో ఫ్రెండ్స్ చూపిస్తుందండి. ఓకే చూడండి ఫ్రెండ్స్, 1167 బిల్ వస్తే 879 రూపీస్ మనకి ఇచ్చిండు. 44 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. నైట్ ఎక్కడనైతే డ్రాప్ చేసినామో సేమ్ అదే టైంలో సేమ్ అక్కడ నుంచి మళ్ళీ వేసుకొచ్చినాం అనమాట ఫ్రెండ్స్. వెళ్ళినాం మళ్ళీ వచ్చినాం ఫ్రెండ్స్ ఇక ఎయిర్పోర్ట్కి. సో మన బిల్ చూపిస్తాం ఎంత అయిందో చూడండి ఫ్రెండ్స్, అది 1804 రూపాయలు ఫ్రెండ్స్ మొత్తం రెండు ట్రిప్లో. సో ఇప్పుడు మనం పార్కింగ్ లేక వెళ్దాం ఫ్రెండ్స్. ఆ కస్టమర్ కానీ వేస్ట్ వాడు ఎందుకు అన్నా చెప్తాను నేను పార్కింగ్ వెళ్ళినాక. సో ఫ్రెండ్స్ ఇక మన ఇందాక వేసుకొచ్చిన కస్టమరు ఆడు చదువుకున్న మూడుకురాడు, ఎందుకంటే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా నో స్మోకింగ్ బోర్డు. వాడు కార్లకు రాగానే ఇక రప్ప రప్ప గుంస్తున్నాడు, టిక్ టిక్ అని లైటర్ సౌండ్ వచ్చింది నాకు, ఎందుకంటే నాది నేను నా బండ్ల స్మోకింగ్ అస్సలు అలో చేయను. నేను నా డీజిల్ బండి అయినా సరే కానీ నేను స్మోకింగ్ అలో చేయను, ఎందుకంటే అన్న నేను ఏసీ నాది బండి, నాది ఏసీ కార్ నాది, ఎందుకంటే నేను వితౌట్ ఏసీ లేకుండా సరే నేను కార్ స్టార్ట్ వెళ్ళను గిట్టే వెళ్ళాను. అయితే ఇక టిక్ టిక్ అని చెప్పి స్టార్ట్, నేను నాకు డౌట్ వచ్చింది. కొంచెం దూరం వెళ్ళినాక చూస్తే ఇక కార్ మొత్తం పొగ వస్తున్నది, చూస్తే గుంస్తున్నాడు రప్పని పక్కన ఆపేసిన. ఒకటే అన్న ఆ సిగరెట్ అన్న పడే డిక్కి తీస్తా, సిగరెట్ అయినా వాడే లేకపోతే బయటకు పోయేనా తాగు ఆపుతా బండి, లేదనుకో డిక్కి తీస్తా నీ లగేజ్ నువ్వు తీసుకొని రోడ్డు మీద దిగిపో అట్లా అయిపోయినానికి. నేను కామన్ సెన్స్ లేదా తిట్టు తిట్టినా ఏదో పెద్ద మనిషి అని చెప్పేసి ఏమనలే, నా లేక ఉంటే గల్లగిళ్ళంతా చింపేడుతుంటే కొడుకుది వేసిన కొడుకు. ఎందుకంటే నా కొంచెం ఆ బోర్డు ఉంది కదా అంత మంచిగా కనిపిస్తుంది నో స్మోకింగ్ బోర్డు, ఏం పనిలోకి పెట్టినాం అని చెప్పేసి తిట్టు తిట్టినా ఇక. సో ఇక సారీ అన్న అట్లా ఇట్లా అని చెప్పేసి వెళ్ళిపోయినా అయితే. సో ఇందాకనే మన ఇద్దరు సబ్స్క్రైబర్లు కలిసిరు, కొంచెం మాట్లాడిన వాళ్ళతోటిగా టైం పాస్ చేసిన, ఇంకా 90 గంటలు ఉన్నాయన్నా ఇప్పుడు దిగుతాయేమో. ఇక చాలా మంది అనొచ్చు అన్న ఎందుకన్నా ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ టైం వేస్ట్ బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో అదంతా కాదన్నా, మనం బుకింగ్ ఉన్నా కూడా బుకింగ్ లెక్కనే కొట్టాలి, రైట్ వెళ్దాం లోపలికి బుకింగ్ వస్తే. సో ఫ్రెండ్స్ మనకు మొత్తానికైతే ఎయిర్పోర్ట్ నుంచి 3 బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్, ఫోన్ అయితే కింద పెట్టేసిన నేను. సో ఇక పికప్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్, ఇక తెలుసు కదా రోడ్ ఇక ఇది మనది, మన కొత్త పార్కింగ్ లోంచి మనం పికప్ పోయే రోడ్ ఇది, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే రోడ్. సో ఇక లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళినాక చూపిస్తా. యాక్చువల్ ప్రైమ్ బుకింగ్ వచ్చింది, నేను ఎక్కువ వెళ్తా మింది కానీ ఎందుకో ఈసారి మనకైతే బుకింగ్ ప్రైమ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక చూద్దాం ఇక లోపలికి అయితే చూద్దాం ఇక ప్రైమ్ లో మూమెంట్ ఉందా, మీ ఇంట్లో మూమెంట్ ఉందా అనేది చూపిస్తా. సో ఫ్రెండ్ మన ఎయిర్పోర్ట్ నుంచి కుక్కడపల్లి వచ్చినాం అన్నమాట మనం అయితే. సో కుక్కడపల్లి అయితే వచ్చినాం ఫ్రెండ్స్, కుక్కడపల్లి వచ్చేసి ఇప్పటి నుంచి అయితే మనం ఎగ్జాక్ట్లీగా ఇక్కడ కస్టమర్ డ్రాప్ చేసినాం ఫ్రెండ్స్ నేనైతే. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే కోకాపేట వచ్చింది ఫ్రెండ్స్ బుకింగ్. ట్రాఫిక్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్, మన కుక్కడపల్లి కానీ మియాపూర్ రోడ్ కానీ జయంతూర్ రోడ్ కానీ ప్రగతి నగర్ రోడ్ కానీ. సో నేనైతే దగ్గర హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఫ్రెండ్ నాకు డ్రాప్ చేయడానికి, నాకు లొకేషన్ చూపించిన. ఇప్పుడు ఒక మాకు బుకింగ్ వచ్చింది మన ప్రగతి నగర్ నుంచి, ఎక్కడంటే మన కోకాపేట అన్నని చెప్పిన అన్న లోపలికి అయితే రానని చెప్పిన అన్న నేను. సరే అవుట్ ఆఫ్ వెళ్ళిపోదాం లే అన్న అని చెప్పిండు, ఇబ్బంది ఎందుకు లేదు ట్రాఫిక్ ఉంటే అని చెప్పిండు. సో అవుటర్ రింగ్ రోడ్ వెళ్తున్నా ఫ్రెండ్స్, నేనైతే కోకాపేట వెళ్ళినాక చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఎంత పేమెంట్, ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రగతి నగర్ బిల్ చూపిస్తా ప్లస్ ప్రగతి నగర్ నుంచి కోకాపేట బిల్ చూపిస్తా ఫ్రెండ్స్, మీరైతే చూస్తుండండి అన్నా చెప్పినా కదా అన్న మన ప్రగతి నగర్ నుంచి కోకాపేట వచ్చినా అని చెప్పేసి అవుటర్ మీద తీసుకొచ్చిన 50 కిలోమీటర్ చిల్లర వచ్చింది బిల్లు, 2800 చిల్లర బిల్లు వచ్చింది అన్న. చూస్తే షాక్ కాకండి, చూడండి బిల్ ఎంత వచ్చిందో ఒక్కసారి చూడండి, నేను ఎంత బిల్ వచ్చిందో. కస్టమర్ గా అయితే ముఖం గుంజుకున్నాను, అసలుకి నేను అనుకున్నా
ఇంత బిల్ ఇస్తారా లొల్లి పెట్టుకుంటా అని చెప్పేసి ఇచ్చిననా. ఈ రోజు వర్షంలో అయితే మాకు డబల్ ధమాకా ఫ్రెండ్స్. మనం ప్రెసెంట్లీ మనం ఇక్కడ కోకాపేట దగ్గర ఉన్న సిబిఐటి కాలేజ్ దగ్గర ఉన్న ఫ్రెండ్స్. దీన్ని ట్రిప్ ఏంటి, ఎంత బిల్ వచ్చిందో మనకి, ఎంత ఆడు ఎంత తిన్నాడు దొంగ నా కొడుకు పోలాడు చూపిస్తా. రద్దు. సో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, ఇందాక రైట్. ఇది మనకు నాలుగో ట్రిప్ ఫ్రెండ్స్. ఇది మనకు మన లెక్క, ఈరోజు లెక్కల మనకు నాలుగో ట్రిప్ ఇది. నెట్వర్క్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది. సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి ఆడు ఎంత తిన్నాడు మనకి ఎంత తిన్నాడు చూపిస్తా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 2900 అది అంటే దానికి ఆఫర్ వచ్చింది అన్నమాట. 2900 బిల్ వచ్చింది మనకు. 57 కిలోమీటర్ వచ్చినాం ఫ్రెండ్స్. వామ్మ, గంట 18 నిమిషాల జర్నీ, 2190 రూపాయలు బిల్, హైయెస్ట్ బిల్ ఫ్రెండ్స్ ఇది. ఇది ఈరోజు మనకు వర్షంలో మొత్తం డబల్ డబల్ ధమాకాలే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. నీకు నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన కదా మార్నింగ్, మనం మూడో ట్రిప్ చూపించే కదా, మూడో ట్రిప్ చూపిస్తా చూడండి ఒకసారి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మూడో ట్రిప్ మనకు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినాం కదా. ఇగో ఫ్రెండ్స్, ఇగో 1242 బిల్ వచ్చింది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ నుంచి. 42 కిలోమీటర్ వస్తే ఇది మూడో ట్రిప్ ఫ్రెండ్స్ మనకి. ఇది మూడో ట్రిప్, 760 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
ఇన్వాల్వ్ అవుతాడు ఫ్రెండ్స్ మనకు. సో ఈరోజు మొత్తానికి క్యాబ్ డ్రైవర్ రవి ధమాకా నడుస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడండి ఫ్రెండ్స్, 4 ట్రిప్పులు వేసాం కదా మనము, 4 ట్రిప్పులకి 4610 రూపాయలు ఫ్రెండ్స్, అక్షరాల 4610 రూపాయలు మనకు వచ్చింది. సో లెట్స్ ఇక చూద్దాం ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ బుకింగ్ ఎక్కడొస్తుందో. సో దోస్తో మొత్తానికైతే మనం ఇక్కడ నుంచి మన ఇక్కడ నుంచి నల్లగండ నుంచి ఫ్రెండ్స్, అక్కడ గౌల్దొడ్లో అక్కడ దింపినని చెప్పినా కదా, అక్కడ నుంచి ఇక్కడ నల్లగండ తిననీకి వచ్చిన. ఇక్కడ బిర్యానీ బాగుంటుందని చెప్పేసి మా ఫ్రెండ్ గారు కలిసిండు, ఫోన్ చేస్తే వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ తిననీకి. సో ఇప్పుడు మనకైతే ఇక్కడ నుంచి అయితే మనకు మళ్ళీ బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ అంటే మనకు కుద్బులాపూర్ కొంపల్లి సైడ్ ఫ్రెండ్స్, మనకు ఇక్కడ నుంచి మళ్ళీ కుద్బులాపూర్ కొంపల్లి సైడ్ బుకింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే దానికి వెళ్దాం, ఎంత వస్తుంది ఏమో చూద్దాం ఫ్రెండ్స్. ప్రైమ్ బుకింగ్ వచ్చింది అయితే, ఫోన్ ఇదో కింద పెట్టేస్తా ఫోన్ నేను, ఇక మీద నాకు నచ్చదు ఎందుకేమో. అందుకోసం ఎంత ఫ్రెండ్స్ చూద్దాం, ఇక నెక్స్ట్ ఎక్కడ వస్తుంది ఏం కథ అనేది చూపిస్తా. ఈ డ్రాప్ అయినాక చూపిస్తా ఫ్రెండ్స్ ఎంత వచ్చింది. ఇంతకు ముందు సర్జ్ బుకింగ్ కి దీనికి తేడా అయింది అనేది, 50 కిలోమీటర్ సర్జ్ వస్తే 2900 టోటల్ బిల్ వస్తే 2100 చిల్లర మనకి వచ్చింది కదా. ఇప్పుడు నీ బుకింగ్ చూద్దాం ఎంత వస్తుందా ఫ్రెండ్స్, ఇది చూపిస్తా. సో ఫ్రెండ్స్ మనం ఇందాక బుకింగ్ వచ్చింది కదా, మనకి కస్టమర్ ని పికప్ చేసుకున్నాక ఒక 100 మీటర్ వెళ్ళి అప్పుడే అతను మీటింగ్ క్యాన్సిల్ అయిందంట, మన బుకింగ్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి ఎండ్ చేయాలంటే ఎండ్ చేసేసిన ఫ్రెండ్స్. ఇక నాకు 225 రూపీస్ బిల్ వచ్చింది, కట్టింగ్ కూడా 180 రూపీస్ మనకి వేసిండు ఫ్రెండ్స్. ఇక 5వ బుకింగ్ అయితే మన మధ్యలోనే బిస్కెట్ అయింది కాబట్టి ఇక మళ్ళీ 6వ బుకింగ్ వచ్చింది. ఇక పక్క నుంచి వచ్చింది ఫ్రెండ్స్, ఇది నిజాంపేట అంతా, ఇక్కడ నుంచి నిజాంపేట వెళ్ళాలంట. సో ఇక వెళ్దాం ఫ్రెండ్స్, ఇక నిజాంపేట అక్కడ డ్రాప్ చేసి అక్కడ నుంచి వేరే బుకింగ్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ 5వ బుకింగ్ ఎట్లా అంటే పక్క పక్కనే ఇక 200 మీటర్ వెళ్ళాలి. ఆ బుకింగ్ చూపిస్తా, మీకు కొంచెం అడ్వాన్స్ వచ్చేసింది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్లు వస్తున్నాయి కాబట్టి లేపుతున్నా ఫ్రెండ్స్. ఆ బుకింగ్ నేను చూపిస్తా, చూస్తున్నాను మీరైతే. సో ఫ్రెండ్స్ మొత్తంకి 6 ట్రిప్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు, 10:38 అవుతుంది. సో ఇంకా చాలా టైం ఉంది, ఇంకా మనం చేసుకోవచ్చు. మన ప్రజెంట్లీ ఫేర్ అయితే 5000 చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వర్షం పడదు కాబట్టి కొంచెం మన కొంచెం ఓవరాల్ కొంచెం మన అనుకూలంగా బుకింగ్లు ఇచ్చిండు కాబట్టి మనం చేసుకున్నాం. మా తోటి డ్రైవర్లు ఉన్నారు, మా తోటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు జస్ట్ 1500 2000 కానే ఉన్నారు. ఎందుకంటే అందరికి ఒకేలా ఉండదు కదా అని చెప్పేసి చెప్తాను. సో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఫోన్ ఇక్కడ పెట్టినా. 6 ట్రిప్పులు వేసిన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే, 5017 రూపాయలు చేసిన ఫ్రెండ్స్. సో ఇక మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ చూపిస్తా. ఇందాక వచ్చిన ట్రిప్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇది 6వ ట్రిప్ ఫ్రెండ్స్. 13 కిలోమీటర్ వచ్చినాము,
298 rupees టోటల్ బిల్ వస్తే ఓలా కమిషన్ కట్ అయ్యి 221 rupees మనకు వచ్చింది ఫ్రెండ్స్. ఇందాక చెప్పిన కదా ఫ్రెండ్స్ ఇంకొకటి మన అది అప్పుడప్పుడే ట్రిప్ ఎండ్ చేసినాం అని చెప్పేసి కస్టమర్ది ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని చెప్పేసి ఈ ట్రిప్ అదే ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది కదా చూడండి 0.2 దగ్గర దగ్గర 100-200 meters వచ్చినాము. సో ఇది 5 బుకింగ్ ఫ్రెండ్స్ ఇది 246 rupees టోటల్ బిల్ వస్తే ఒకసారి 185 rupees మనకి వేసింది అనమాట 200 meters కే ఫ్రెండ్స్. ఈ కస్టమర్ డ్రాప్ అయింది కాబట్టి దానికి మనకి ఏం చేయలేం. సో మొత్తానికి అయితే 6 బుకింగ్ చేసినాం ఇప్పటివరకు అయితే 5017 రూపాయలు చేసినాం ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఎంత అవుతుందో చూపిస్తా. మొత్తానికి అయితే 7 బుకింగ్ వచ్చింది. 7 బుకింగ్ ఎక్కడ అనుకుంటున్నారు అంటే ఎయిర్పోర్ట్ ఇస్తాడు ఇక ఈ టైంలో మనకు ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఇస్తాడు. కానీ ఎయిర్పోర్ట్ లో స్టే చేసేది మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాలి ఫ్రెండ్స్. ఫోన్ ఇవ్వ కింద పెట్టేసిన పైసలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈఎంఐ దగ్గరకు వస్తుంది చిట్టీల దగ్గరకు వస్తున్నాయి నెగ్లెక్ట్ చేయొద్దు డ్యూటీని. కష్టపడాలి ఫ్రెండ్స్ కష్టపడితేనే నైట్ నుంచి నిద్ర లేదు సరిగా. ఆయన మధ్యలో గంట గంట సేపు ఆపుకుంటున్నా పనుకు నిద్ర వస్తే పనుకుంటున్నా బుకింగ్ వస్తే కొడుతున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మా కార్ల మీద ఫైనాన్సులు కానీ చిట్టీలు కానీ కట్టేటివి చాలా ఉంటాయి మాకు. అందుకే 24 అవర్స్ కొడుతుంటాం ఫ్రెండ్స్. చిన్నపిల్లలు ఇగో ఇట్లా ఇడిచేస్తారు వీళ్ళు చిన్నపిల్లల్ని స్కూల్ నుంచి వాళ్ళకి చేసేటప్పుడు రోడ్డు మీద ఇంత కామన్ సెన్స్ ఉండదు మినిమం కామన్ సెన్స్ ఉండదు నిజంగా. ఆడదుడు పక్కన చెట్టు పోతాడు అడ్డగాడు తెలియక పెరిగింది కానీ దమాక్ పేరు కదా అట్లా నుంచి లిఫ్ట్ కించి పోదని తెలియదు తెలివి ఉండదు కొడుకులకు. సో వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇక చూద్దాం ఎయిర్పోర్ట్ వెళ్ళి కలుద్దాం ఇక చూద్దాం ఎట్లా వస్తుంది బిల్ ఏం కథ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఆల్ రైట్ చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఎయిర్పోర్ట్ లో దింపినాం ఫ్రెండ్స్. 951 రూపాయలు టోటల్ బిల్ వచ్చింది ఫ్రెండ్స్ మనకు. 714 రూపీస్ మనకి వేసిండు టోల్ అంతా కలిపేసి 40 కిలోమీటర్స్ ఈ బిల్లా ఫ్రెండ్స్. సో మనమైతే ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక డ్యూటీ అయితే ఆఫ్ చేసినాం. సో చూడండి ఫ్రెండ్స్ 5671 రూపాయలు ఏ ట్రిపుల్ దీంతో ఏ ట్రిపుల్ కంప్లీట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఆల్రెడీ బుకింగ్ వస్తుంది ఎయిర్పోర్ట్ లో అందుకోసం నేను డ్యూటీ ఆఫ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇది మనకు 7 బుకింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు 8 బుకింగ్ వస్తాను అనుకుంటా ఎయిర్పోర్ట్ నుండి. రైట్ వచ్చింది ఫ్రెండ్స్ బుకింగ్. ఇది 8 బుకింగ్ అయితే మనకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక లోపలికి అయితే పికప్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక. సో వెళ్దాం ఫ్రెండ్స్ పికప్ కి చూపిస్తా లోపలికి. సో ఫ్రెండ్స్ మనం మాదాపూర్ వచ్చినాం ఫ్రెండ్స్ ఇక ఎయిర్పోర్ట్ నుంచి అయితే మాదాపూర్ తీసుకొచ్చిన 8 డ్రాప్ ఇది. MB లో వచ్చింది ఫ్రెండ్స్ తక్కువ 799 మొత్తం వస్తే 33 కిలోమీటర్కి 405 రూపాయలు వేసిండు దుమ్మర నా కొడుకు ఓలోడు. ఇది మొత్తం ఆగమాగం అనిపిస్తుంది నాకు ఇది ఎయిర్పోర్ట్ బిల్లులు. ఇక్కడ ప్రెసెంట్ అయితే మాదాపూర్లో ఉన్నా ఫ్రెండ్స్ 8 ట్రిప్పులు అయిపోయినాయి మనవి. 8 ట్రిప్పులకు చూడండి ఒకసారి 8 ట్రిప్పులు 6000 రూపాయలు అయినాయి ఫ్రెండ్స్ ఈరోజు లెక్కలు అయితే. చాలానే కష్టపడ్డా నిద్ర వస్తుంది అప్పుడప్పుడు మధ్యాహ్నం నైట్ అనుకోలే కదా సరిగా అనుకోలే మా అంటే ఒక 3 గంటలు మధ్యాహ్నం 4 గంటలు అనుకుంటా అనుకుంటా. సో ఇక చూద్దాం ఇంకో ట్రిప్ ఎయిర్పోర్ట్ కానీ ఈ ట్రిప్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టైంలో మనము ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఈ ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది కాబట్టి లోకల్ నడపలేము కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలి. మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తుందో రాదు తెలియదు గుహం అయితే పెట్టుకుందాం ఎయిర్పోర్ట్ డెస్టినేషన్ ఈసారి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక చూద్దాం పెట్టుకొని వస్తుందా రాదా అని తర్వాత విషయం అంతే కదా. సో చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిన్న ఈవినింగ్ నుంచి వర్షం ఫ్రెండ్స్ అసలుకి సిటీలో అసలుకి ఎక్కడ కదలేని పరిస్థితులు మావి చూడండి అసలుకి ఎంత వర్షం పడుతుందో అసలుకి ఏం అనిపిస్తలేదు అడుగుతాం ఇంజిన్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. 6000 అయితే చేసినాం కానీ ఇంకా దాన్ని మించి అయితే ఇక ఒక్క బుకింగ్ కొట్టలేము మనం తర్వాత ఎందుకంటే ఈ వర్షానికి ఎక్కడ పోయినా గీతంగా ఏ గోతుల లోతుల పడే తెలియదు ఫ్రెండ్స్. మొత్తం నిన్నటి నుంచి వర్షం ఫ్రెండ్స్ ఒక రేంజ్ల వర్షం పడుతుంది అసలుకి ఈ వర్షంలో కారు నడపాలంటే నాకే భయం వేస్తున్నది. వద్దురా నాయన ఇంకా ఇది వర్షం తగ్గినాకనే ఇక మనం బండి తీసేది అనుకుని నిన్న నుంచి ఇక 6000 చేసుకున్నా. 6000 అయిపోయిన తర్వాత ఇక ఇంకో 1500 రూపాయలు డీజిల్ ఖర్చు అయినా తీసుకుందాం అనుకున్నా మస్తు టైం ఉండే ఫ్రెండ్స్. ఎందుకు చేయలే అంటే వర్షం ఇంత వర్షంలో ఇక కారు ఇక ఏడైనా ఇరికింది అనుకో ఇక అంతే ఇక నోట్ల మట్టే ఇక మాది. ఇక మన ప్రాబ్లం చెప్తే ఆ ఫైనాన్స్ వాడు వింటాడా అప్పుడు ఎవడు విన్నాడు కదా ఫ్రెండ్స్ అంట్లా అని చెప్పేసి కార్ పక్కన ఆపుకున్నా ఇక నేమున్నా చూస్తా ఆలోచిస్తా కూర్చున్నా ఎట్లా చేయాలి ఏం చేయాలి అనుకుంటా. సో ఇక
నిన్నైతే ఈరోజు మళ్ళా బుకింగ్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక మీకు చూపిస్తా నేను ఎంత చేస్తున్నా బిజినెస్ అనేది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కమ్సే కమ్ 8 వేలు అయినా చేయాలనుకోండి. ఎందుకంటే నేను మైండ్లో ఒక ఆలోచన పెట్టుకున్నాను అనుకోండి, నాకు నిద్ర ఏం రాదు. ఇక బుకింగ్ రావాలి, బండి నడపాలి, బుకింగ్ రావాలి, బండి నడపాలి, అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూపిస్తా చూడండి ఫ్రెండ్ ఎంత బిజినెస్ అయింది ఏమనేది.